టీమ్ ఇండియా క్రికెటర్లలో ఒకరికి కరోనా పాజిటివ్. అగ్రవర్ణ పేదలకు జగన్ కానుక 10% రిజర్వేషన్లు. జగన్ను నమ్మి నిరుద్యోగులు మోసపోయారు. నారా లోకేష్. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారతీయ క్రికెటర్లలో ఒకరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 23 మంది క్రికెటర్లతో కూడిన బృందం ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా వారిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాలో కరోనా కలకలం రేపింది. ఆటగాళ్లలో ఒకరికి కరోనా సోకినట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఆ క్రికెటర్కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని బీసీసీఐ వర్గాలు అతన్ని విడిగా క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపాయి. ఆ క్రికెటర్ మిగతా జట్టుతో పాటు డర్హాం వెళ్లలేదని వెల్లడించాయి. ఏ క్రికెటర్ కోవిడ్ బారిన పడ్డారో స్పష్టంగా తెలియజేయనప్పటికీ ప్రస్తుతం బ్రిటన్లో వ్యాప్తిలో ఉన్న డెల్టా వేరియంట్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియగానే టీమిండియాకు 20 రోజుల విరామం లభించింది. ఈ సమయంలోనే క్రికెటర్లలో ఒకరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. యూకేలో కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ జాగ్రత్తగా ఉండాలంటూ బీసీసీఐ కార్యదర్శి జైసా ఇటీవల ఈమెయిల్ సైతం పంపారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై డ్రోన్ల సాయంతో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని మరవకముందే మరోసారి అదే ప్రాంతంలో డ్రోన్ ఎగరడాన్ని అధికారులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్రోన్ విహరించినట్టు తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా డ్రోన్లు సంచరిస్తూ కలకలం రేపుతున్న నేపథ్యంలో శ్రీనగర్, కుప్వారా, రాజౌరి, బారాముల్ల ప్రాంతాలలో డ్రోన్లు, యుఏవీల అమ్మకాలు, నిల్వ, వినియోగం, రవాణాలపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అక్కడక్కడ ఈ తరహా ఘటనలు జరుగుతుండడంపై అధికారులు దృష్టి సారించారు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడిన కర్నూలు జిల్లాకు చెందిన యువకుడి కుటుంబాన్ని నారా లోకేష్ ఆర్థిక సాయం చేశారు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడిన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరం గ్రామానికి చెందిన నాగేంద్ర ప్రసాద్ తల్లి జయలక్ష్మమ్మని నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఆమెకి కలిగిన శోకం మరొక తల్లికి కలగకూడదు అని అన్నారు. ఆమెకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి గుండెకోత మిగిల్చేలా నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని అంతా కలిసి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పోరాడదామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఏ పిల్లలైనా ఏ తల్లులైనా చదివించుకునే తల్లిగారికి చదువుకునే పిల్లలు కానీ కొడుకై పుట్టినందుకు తల్లిగారిని తల్లిదండ్రిని పూజించే బాధ్యత చూడండి. నాకు వచ్చిన కర్మ ఎవరికి రారాదు. చదువుకునే వాళ్ళు సాధియల్ల కానీ తప్పుడు పనులు చేయకూడదు. మీరు సంతోషంగా కొడుకు సంతోషంగా ఉన్నాడంటే తల్లి సంతోషంగా ఉంటుంది. ఏ తండ్రి నేర్పినా ఇద్దే కానీ బాగా గౌరవంగా గౌరవించి బతకండినైనా మీకందరికి దయచేసి చెప్తున్నాను.
నేను ఒక కొడుకును మోగొట్టుకునే తల్లిని నా పేగు కోత పోసినాను ఇంతే ఇంకా నేను చెప్పలేను అయ్యంగా అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా 10% అమలు చేసు ఏమీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ రిజర్వేషన్ వర్తింపనుంది ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అగ్రవర్ణ పేదలకు 10% కోటా కల్పిస్తూ నిన్న అర్ధరాత్రి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ అయ్యింది విద్యా సంస్థలు ఉద్యోగాల్లో ఈ కోటా అమలవుతుంది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే అగ్రవర్ణ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తిస్తారు ఈ కోటా కింద లబ్ధి పొందాలనుకునే వారు తహసీల్దార్ నుంచి ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన ఇతర వర్గాల వారు ఈ కోటా కిందకి వస్తారు అగ్రవర్ణ పేదలకు కోటాను ప్రవేశపెడుతూ 2019 లో రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది ఈ కోటా కోసం పలు నిబంధనలు కూడా విధించింది లబ్ధిదారులకు 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు నగరాల్లో అయితే 1000 చదరపు అడుగులకు మించి ఫ్లాట్ ఉండరాదు నగరాల్లో 100 గజాలు గ్రామాల్లో 200 గజాలకు మించి ఇంటి స్థలం ఉన్నవారు ఈ కోటా కిందకి రారని కేంద్రం తెలిపింది అయితే ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనలను తీసేసి వార్షిక ఆదాయం 8 లక్షలకు మించరాదనే ప్రాతిపాదికను మాత్రమే తీసుకుంది మీకు తెలుసు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాపరమైన సీట్ల కేటాయింపు తదితర అంశాల్లో కూడా 10% రిజర్వేషన్లని ఇవ్వాలని ఆ రోజు జూలై 27వ తేదీ 2019 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజే నిర్ణయం తీసుకుని జీవనిచ్చారు ఇప్పుడు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అందరూ కూడా వర్తిస్తారు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పేదలకు ఇది వర్తిస్తుంది దీనిలో ఎలాంటి సబ్ కేటగిరైజేషన్ కూడా లేదు ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అందరికీ వర్తింపు చేయడానికి వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు మించకుండా ఉండాలనే నిబంధనని ఉంచి కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన కొన్ని నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకి తొలగించడం జరిగింది సో చాలా స్పష్టతతో ఈ జీవోని విడుదల చేశాం గతంలో ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అమలు చేయాలనుకున్నారనేది చూస్తే ప్రత్యేకించి ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక గందరగోళమైన వాస్తవ పరిస్థితి రావడమే కాకుండా కాపులకి 5% సబ్ కేటగిరైజేషన్ చేసి ఈడబ్ల్యూఎస్ నుంచి ఆయన ఇస్తూ జీవో ఇచ్చారు అది కూడా ఎన్నికల ముందు ఇలా ఇచ్చినప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది ఏ విధంగా ఈ కులాల వారీగా ఇచ్చే అవకాశం ఉందా అసలు ఇవ్వొచ్చా అని చర్చనీయాంశం అయినప్పుడు దీనిపై చాలామంది కోర్టులకు వెళ్ళారు కేసులు వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశారు అంతగా దాంతో దీనికి ఒక రకమైన ఎక్కడిదక్కడ ఉండిపోయింది వ్యవహారం అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారంలో ఉన్నప్పుడే కేంద్రం కూడా ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో ఏమని స్పష్టత ఇచ్చిందంటే ఏమని అడిగిందంటే మీరు కాపుల్ని ఎఫ్ కేటగిరీ అని ఒకటి క్రియేట్ చేసి జనరల్ రిజర్వేషన్లో వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్లు కల్పించమని కోరుతూ మీరు ఒక తీర్మానం చేసి మాకు పంపించారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకిచ్చి ఇస్తున్నట్టుగా మరొక తీర్మానాన్ని పంపించారు ఈ రెండిట్లో ఏది నిజం ఏది తీసుకోవాలని చెప్పి కూడా ఆ రోజుల్లో ఒక లెటర్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా మడత పెట్టి లోపల పెట్టుకున్నాడు దాని మీద ఎక్కడ రెస్పాండ్ కాలే ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత
విద్యార్థులకు సంబంధించి ఈ సీట్లు కేటాయింపు వ్యవహారంలో నష్టం జరగకూడదని ఆ రోజున పరిస్థితిని అధ్యయనం చేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఆదేశాలు స్టాండ్ అయ్యాయి ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఆ విద్యా సంస్థలో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఉద్యోగ కల్పనలో కూడా ఉద్యోగాల్లో కూడా ఏ విధంగా వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వర్గాలకి మేలు చేయాలన్న దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది ఇప్పటికి సుప్రీం కోర్టులో హైకోర్టులో పలు కేసులు ఉన్నాయి ప్రధానంగా ఈ సబ్ కేటగరైజేషన్ మీదనే ఆ కేసులన్నీ పడ్డాయి సో వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఈ 10% ని కేవలం ఈ ఆర్థిక వెనకబాటు తనాన్ని బేస్ చేసుకుని మాత్రం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఇప్పుడు కాపులు బ్రహ్మలు వైసీపీ రెడ్డిలు ఎవరైతే రిజర్వేషన్లు పొందని ఇతర సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా దీనిలో వస్తారు జగన్ మాటలు నమ్మి ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన నిరుద్యోగులు జాబ్లెస్ క్యాలెండర్ చూశాక ఇప్పుడు అదే ఫ్యాన్ కు ఉరివేసుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు నిరుద్యోగుల పక్షాన పోరాట కార్యాచరణపై మంగళగిరిలోని తేదేప కేంద్ర కార్యాలయంలో యువతతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ చూపిస్తూ దీనికి ఓటు వేస్తే 250,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు సీఎం కుర్చీ ఎక్కాక జాబ్లెస్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు ఆ జాబ్లెస్ క్యాలెండర్ చూసిన యువత ఏం చేయాలో తెలియక అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ఏ ఫ్యాన్ గుర్తుకు అయితే ఓటు వేసి జగన్ను సీఎంని చేశారో ఇప్పుడు అదే ఫ్యాన్కు ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు అమాయకపు యువత ఆత్మహత్యలు చూసైనా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫ్యాన్ పట్టుకునేవాడు ఇటా తిప్పేవాడు ఆ తిరిగేది కాదు తిప్పేవాడు ఇటు చూపించేవాడు 230,000 ఉద్యోగాలు అనేవాడు ఇప్పుడు ఆ ఫ్యాన్ లేదు తిరగదు ఉద్యోగాలు లేవు ఈ రోజు అదే ఫ్యాన్ కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జగన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ ఉద్యోగాలు దీంట్లో కల్పేశారు దశాబ్దాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసినందుకు అది కల్పేశారు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలందరిది కూడా తీసుకొచ్చి కొత్త ఏజెన్సీ క్రియేట్ చేసి 90,000 మంది తీసుకొచ్చేసి ఇప్పుడు దాంట్లో కల్పేశారు ఇవన్నీ తీసేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15,000 ఉద్యోగాలు ఒక సినిమాలో బ్రహ్మానందం గారు చేస్తారు 1 రూపాయి ఇచ్చి పండగ చేసుకోరా అంటారు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి 230,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15,000 ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోండి వాళ్ళ నాయకులే కలిసి పాలాభిషేకం చేస్తారు అదేంటి నాకు అర్థం రిలయన్స్ కానివ్వండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లూలు ఈ రోజు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది ఏ పరిశ్రమను కనుక్కున్నా ఒక మాట చెప్తున్నారు జే ట్యాక్స్ బాధ మేము భరించలేకపోతున్నాం పోలీస్ యూనిఫామ్ లో దోపిడీలకు పాల్పడుతున్న 9 మంది దోపిడీ దొంగల ముఠాను చిత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఖరీదైన కార్లు 32,00,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులుగా చలామణి అవుతూ దోపిడీలకు పాల్పడుతున్న 9 మంది దోపిడీ దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా ఏఎస్పీ మహేష్ మీడియా ప్రతినిధులకు వివరించారు ఈ నెల 2వ తేదీన దొంగలు దోపిడీకి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో సమగ్ర దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు దొంగలు తరచూ వాహనాల నెంబర్లు మారుస్తూ సెల్ ఫోన్ మారుస్తూ పోలీస్ యూనిఫామ్తో దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు వారి నుంచి 3 ఖరీదైన కార్లు 32,00,000 రూపాయలు 2 తుపాకులు 2 లాఠీలు తమిళనాడు పోలీసుల యూనిఫామ్ 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి చిత్తూరు రూరల్ సీఏ బాలయ్య పాల్గొన్నారు ఈ కేసును సమగ్రంగా ఛేదించి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులను ఏఎస్పీ అభినందిస్తూ ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు సెవెంత్ మంత్ ఈ నెల
ఒక దారిదోపిడీ కేసు రిపోర్ట్ అయ్యింది. దీంట్లో ఏంటంటే ఒక కంప్లైంట్ ఏంటంటే చెన్నై నుంచి వస్తారు ఆయనకి ఈ 2000 నోట్లు ఇవన్నీ కూడా త్వరలో బ్యాన్ అయిపోతున్నాయి దానికి గాను మార్చుకునే 500 రూపాయలుగా ఇలా చేద్దామని చెప్పి ఒక ఆశ చూపించి వీళ్ళ దగ్గర నుంచి హ్యూజ్ అమౌంట్ 45 లక్షలు క్యాష్ ఇచ్చేస్తారు. దీంట్లో ఏంటంటే ఈ ఒక 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 దొంగల ముఠా అన్నమాట. వీళ్ళు ఏంటంటే పోలీసు లాగా యూనిఫాము బొలారు దానికి స్టిక్కర్ వేసి కబుక్కుని ఆ టైంలో ఇంటర్సెప్ట్ చేయటం ఆ డబ్బులనైనా మా ఒక డైవర్ట్ చేసి మొత్తం తీసుకుపోవటం జరిగింది. అసలు మాకు క్లూస్ లేవు, ఏ విధమైన సమాచారం లేదు. ఇనీషియల్గా కంప్లైంట్ కూడా కొంచెం చెప్పడంలో భయపడి ఈ మామిడి తోట కొనుక్కోవటానికి వచ్చామని చెప్పి వాస్తవాలు చెప్పలేదు. మరి అప్పుడు ఎస్పీ గారు సెంతిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి టీంని బాలయ్య గారు మళ్ళా విక్రమ్ ఇన్స్పెక్టరు ఆ ఎస్ఐ మిగతా వాళ్ళ సంబంధిత టీం అంతా కూడా దాదాపుగా చాలా కాలం నుంచి వర్కౌట్ చేసి టెక్నికల్గా అన్నీ చేసి మొత్తం ఒక పెద్ద గ్యాంగ్ను పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ కూడా గతంలో కూడా మన ఈ మన రాష్ట్రంలో యాదమర్లో కూడా ఒక సిమిలర్ అఫెన్స్ చేశారు. ఇదంతా ఏంటంటే ఒక డైవర్టింగ్ అటెన్షన్ అన్నమాట. ఇమీడియట్గా ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ అమౌంట్ అంతా ఉన్నప్పుడు కంగారు పడిపోయి పోలీసుల్లాగా వేషాలు వేసుకోవటము, పోలీసుల్లాగా యూనిఫాము మఫ్తి అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ తమిళనాడు పోలీసులాగా ఉండటం అంతా కూడా అందులో భాగంగా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా చాకచక్యంగా పట్టుకొని ఈ హ్యూజ్ అమౌంట్ క్యాష్ రికవరీ చేశారు. దాంట్లో ఎస్బీబీఎల్స్ ఉన్నాయి, లాఠీలు, తర్వాత ఈ పోలీస్ యూనిఫాము, ఎస్బీబీఎల్ గన్స్ కూడా ఉన్నాయి చూడండి, లాఠీలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పోలీసు మాదిరిగా వాళ్ళని డైవర్ట్ చేసి మోసం చేసి వాళ్ళని ఇచ్చేయటానికి ఇది మాట. వాళ్ళు కనుక సకాలంలో కనుక మా పోలీసులు పట్టుకోకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో కానీ పలు ఇతర రాష్ట్రాలు కూడా ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ కింద అయ్యేది. మరి ఇందులో పోలీసులు అందరూ కూడా డిఎస్పీ గారి టీం అందరూ కూడా బాగా చేసి మంచి ప్రతిభ రీతి చాలా ఎఫర్ట్ పెట్టి టెక్నికల్ అలాంటి డంపు ఇవన్నీ పెట్టి రకరకాలు ట్రాక్ చేసి మొత్తం 9 మందిని ముద్దాన్ని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి హ్యూజ్ క్యాష్ 32 లక్షలు కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు మంచిగా అభినందించి క్యాష్ రివార్డులు కూడా ప్రకటిస్తానన్నారు. అప్రిసియేషన్ వీళ్ళందరికి కూడా, మొత్తం టీం అంతా కూడా, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా. అసలు మాకు బేస్లెస్, అసలు క్లూ లేదు, కంప్లైంట్ కూడా పూర్తిగా చెప్పలేదు మాకు. మొదట్లో అది మామిడి తోట కొనుక్కోవటానికి అని చెప్పి కొంత చెప్పలేదు. తర్వాత అంతా చూస్తే ఇలా మోసపోయాడు అని చెప్పి ఈ గ్యాంగ్ అంతా పట్టుకున్నారు. అలాగే యాదమరి కేసులో కూడా ఇంకా గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకోవటం ఇంత కంటిన్యూస్గా ఇవాళ 15 కదా, 14 రోజుల నుంచి ఎఫర్ట్ పెట్టి పెట్టి కంటిన్యూస్గా ఉంటే ఇంత మంచి గ్యాంగ్ని దే బస్టెడ్ ఏ గుడ్ ర్యాకెట్. ఇట్ ఈస్ బిగ్ ర్యాకెట్ విత్ ఏ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ పోలీస్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సుధాకర్ రెడ్డి, అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ శ్రీ సెంతిల్ కుమార్ ఎస్పీ గారు. దే కుడ్ అచీవ్ ఏ గుడ్ రిజల్ట్ బై బస్టింగ్ ద గుడ్ గ్యాంగ్. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆలూరులో కురిసిన కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయం అవ్వడంతో సిపిఎం నాయకులు వినూత్న రీతిలో వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో కొద్దిపాటి వర్షాలకు రోడ్లు జలమయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై గోతులు పడి వర్షపు నీరు నిలవడంతో సిపిఎం నాయకులు ఆ గోతుల్లో వినూత్న రీతిలో వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. అధికారులు కనీసం రోడ్లు మరమ్మతులు అయినా చేసి గోతులు పూడ్చండి అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన సర్క్యులర్ 172ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లాలో ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్ 172ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆలూరు ఎంఈఓ ఆఫీస్ మరియు పత్తికొండ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శాంతియుతంగా నిరసన చేశారు.
సర్క్యులర్ 172ను వెంటనే రద్దు చేయాలని ప్రాథమిక విద్యను తుంచకుండా 3, 4, 5 తరగతులను హై స్కూల్ చేర్చరాదంటూ డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానాన్ని చూస్తూనే ఉండండి చంద్రార్కి న్యూస్.